ఈ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందో టెక్ జోన్. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటిది అంటే మన ఛానల్కి 2-స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా వినండి, లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టిన ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్లో studio.youtube.com అని సెర్చ్ చేయండి. studio.youtube.com అని సెర్చ్ చేయండి. studio.youtube.com అని సెర్చ్ చేస్తే డైరెక్ట్గా చాలా డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా సెర్చ్ చేయండి, డైరెక్ట్ చాలా డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతుంది. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీరైతే డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఆన్ చేస్తేనే వస్తుంది. ఇదైతే ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఆన్ చేసిన తర్వాత మానిటైజ్ అని దాని మీద క్లిక్ చేయండి. చూపిస్తా చూడండి, మానిటైజ్ అని సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ పైన చూడండి, బిఫోర్ అప్లై పైన సైడ్కి చూడండి. చూడండి, జూమ్ చేసిన చూడండి, ఇక్కడ ఇక్కడ సెటప్ 2-స్టెప్ వెరిఫికేషన్ అని చూడండి. చూడండి, రౌండ్ అప్ చేసిన ఆడైతే క్లిక్ చేయండి. 2-స్టెప్ వెరిఫికేషన్ ఇక్కడైతే క్లిక్ చేసింది. క్లిక్ చేసిన తర్వాత అయితే ఇలా వస్తుంది, టర్న్ ఆన్ 2-స్టెప్ వెరిఫికేషన్ అని. కంటిన్యూ వచ్చేసేయండి. కంటిన్యూ వచ్చిన తర్వాత ఇలా వస్తుంది, కంటిన్యూ వచ్చేసేయండి. ఇది కూడా ఇక్కడైతే మీ స్క్రీన్ లాక్ అడుగుతుంది, స్క్రీన్ లాక్ అయితే ఇచ్చేయండి. నేనైతే బ్లర్ చేసేస్తున్నది. కంటిన్యూ వచ్చిన తర్వాత ఇలా వస్తుంది, యాడ్ ఫోన్ నెంబర్ అని ఉంది చూడండి, ఆడైతే క్లిక్ చేయండి. యాడ్ ఫోన్ నెంబర్ మీద ఇక్కడైతే మీరైతే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నెంబర్ కొట్టైనా కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, నెంబర్ కొట్టండి. కంట్రీ అయితే ఇండియా సెలెక్ట్ చేసుకోండి, మన ఇండియా కాబట్టి. చూడండి, ఇండియా వస్తాయి. చూడండి, కంట్రీ సెలెక్ట్ చేసుకొని నెంబర్ కొట్టండి. నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. కోడ్ అయితే కాపీ చేసుకొని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, టర్న్ ఆన్ అయిపోయింది. వెరిఫికేషన్ అయితే అయిపోయింది. మన ఛానల్కి 2-స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆన్ అయ్యింది. మీరు కూడా మీ ఛానల్కి 2-స్టెప్ వెరిఫికేషన్ చేయాలనుకుంటే ఇలా నేను చెప్పిన విధంగా చేయండి, మీ ఛానల్కి వెరిఫికేషన్ అయితే అవుతుంది.